ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ను అరికట్టడంలో ఆర్ఎంపీల పాత్ర ఎంతో కీలకమని రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్యాధికారి సుమన్ మోహన్ రావు అన్నారు. బోయినపల్లి మండల కేంద్రంలోని ఆర్ఎంపీ భవనంలో మండల ఆర్ఎంపీలతో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా మండల ఆర్ఎంపీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా వైద్యాధికారితో పాటు కుదురుపాక బోయినపల్లి వైద్యాధికారులను ఎంపీడీఓ నల్ల రాజేందర్ రెడ్డి ఎస్ఐ శ్రీనివాసులను ఘనంగా సన్మానించారు. అనంతరం జిల్లా వైద్యాధికారి సుమన్ మోహన్ రావు మాట్లాడుతూ గ్రామాల్లో ఆర్ఎంపీల పాత్ర ఎంతో ఉంటుందన్నారు. కరోనాపై ప్రజలకు ఆర్ఎంపీలు అవగాహన కల్పించాలని కోరారు. ఎవరైనా జ్వరం, దగ్గు, దమ్ము, జలుబు ఉన్నవారు క్లినిక్కి వస్తే వారికి ఎలాంటి చికిత్సలు చేయకుండా నేరుగా జిల్లా ఆరోగ్య కేంద్రానికి వచ్చేలా చూడాలన్నారు. అలా కాకుండా చికిత్స చేస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదవుతాయని హెచ్చరించారు. సో డైలీ కూడా మేము రిపోర్ట్ తీసుకుంటున్నాం. మరి ఎట్లా తీసుకుంటాము, మా ఆశా ఏఎన్ఎంలు ఫీల్డ్కి వెళ్ళినప్పుడు వే పాపులేషన్ ఒకరు ఉంటారు కాబట్టి ఆశాలు కూడా వాళ్ళు కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సార్ ఫలానా ఐఎల్ఐ ఇన్ఫ్లుయెన్జా లైక్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు, సర్దీ దగ్గు ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు సార్ అంటే మనం నమోదు చేసుకుంటాం. అట్లా మీరు కూడా మాకు ఇవ్వాలి ప్రతి ఎవ్రీడే. లేదా దగ్గు దమ్ము ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఇన్ఫర్మేషన్ మాకు ఇస్తే వాళ్ళని ఫాలోఅప్ చేసి అవసరం ఉంటే వాళ్ళకి టెస్ట్ చేసి నిర్ధారణ చేసి వాళ్ళని ఫాలోఅప్ చేస్తాం. పది నిమిషాలకు ఒకరు డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ శానిటైజర్లు వాడుకుంటూ మాస్క్ పెట్టుకుని ఒప్పి చూడాలి. అది ఒక ఎడ్యుకేట్ చేయండి జనరల్ పబ్లిక్ కూడా. మీరు వచ్చే వాళ్ళకి కూడా చెప్పండి మాస్క్ పెట్టుకుని తిరగండి, మాస్క్ సేఫ్టీ అని. హౌస్ లో ఉన్న పర్సన్ వరకు మీకే పరిచయాలు ఎక్కువ ఉంటాయి కనుక ఆ ముద్దస్త ఇన్ఫర్మేషన్ ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అనేది మళ్ళీ, ఎందుకంటే ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్కరు మీరు ఉంటారు కనుక అంత నాలెడ్జ్ మీకు ముందస్తు ఉంటుంది. విషయాలు వచ్చిన పేషెంట్స్ కి ఏం చెప్పాలి అనేది సార్ చెప్తారు వివరంగా. వేరే వాళ్ళకి వచ్చిందంటే వాళ్ళకి ఒక్కరికే వస్తుంది. మన అది హెల్త్ డిపార్ట్మెంట్ లో వచ్చిన వాళ్ళకి వస్తే మనం ఎంతమందికి అందిస్తామో ఊహించుకోవచ్చు. కాబట్టి మెయిన్ జాగ్రత్త తీసుకోవాల్సింది మనం.